హైదరాబాద్ శివార్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఇళ్లను గుళ్ళ చేస్తూ ఆ ప్రాంత ప్రజలను హడలెత్తిస్తున్నారు దొంగల భయంతో వణికిపోతున్నారు ఇంటికి తాళం వేసి ఎటైనా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఒకటా రెండా చిన్న చితక చోరీల నుంచి ఇళ్లను దోచుకోవడం దాకా అన్ని రకాల దొంగతనాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి రాజేంద్రనగర్ పోలీసులు అనేక మంది దొంగలను ముఠాలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు ఒక ముఠా పట్టుబడిందంటే మరో ముఠా ఫీల్డ్లోకి వస్తోంది హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఏరియాలో దొంగలు రెచ్చిపోతున్నారు వరుస చోరీలతో ఆ ప్రాంతంలోని జనానికి నిద్ర లేకుండా చేస్తున్నారు ఒకవేళ ఇంటికి తాళం వేసి బయటికి వెళ్తే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది చైన్ స్నాచర్లు ఒకవైపు ఇళ్లను కొల్లగొట్టే ముఠాలు ఇంకోవైపు ఈ నెల ప్రారంభంలో గుమ్మకొండ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడి పన్నెండు తురాల బంగారం దోచుకెళ్లారు దొంగలు వెండి వస్తువులు కూడా ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోకుండా కేవలం బంగారు నగలు మాత్రమే దోచుకున్నారు గత నెలలో ఇంట్లో అందరూ ఉండగానే అల్మారాలో ఉన్న బంగారు వెండి నగలు ఎత్తుకెళ్లారు దొంగలు మీ మాతృత్వ చేసుకోండి ఇప్పుడు వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలా అని రాజేంద్రనగర్ పోలీసులు దొంగల పట్ల నిర్లక్ష్యంగా ఏమీ లేరు ఎప్పటికప్పుడు దొంగలను పట్టుకుని కటకటాల్లోకి తోస్తూనే ఉన్నారు అయినప్పటికీ నెలకు కొత్త మూట రాజేంద్ర ను టార్గెట్ చేస్తోంది తాజాగా ఓ ముఠాను పట్టుకున్నారు ఇది సినిమాల్లో చూపించిన దండుపాల్య ముఠా కంటే డేంజర్ గా ఉంది ఈ ముఠాలో ఐదుగురు సభ్యులు పోలీసులకు చిక్కారు ఈ ముఠా ఆపరేటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ అని తెలుసుకున్నారు పోలీసులు ఈ గ్యాంగ్ లో పర్మనెంట్ సభ్యులంటూ ఎవరూ ఉండరు నాయకుడు ఒక్కడే కానీ టీం మెంబర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటారు నంద్యాల జిల్లాకు చెందిన సుధాకర్ దొంగతనాలు చేయడంలో ఆరి తీరాడు నంద్యాలలోనే చోరీలు మొదలుపెట్టి హైదరాబాద్కు హైదరాబాద్ కు విస్తరించాడు తనలాంటి ప్రవృత్తి ఉన్నవారని వెతికి మరీ పట్టుకుంటాడు వారితో కలిసి దొంగతనాలు చేస్తాడు ఆ తర్వాత ముఠాను మార్చేస్తాడు సుధాకర్ ఇప్పటికే పదుల సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు జైలు నుంచి బయటికి వచ్చిన ప్రతిసారి కొత్త బ్యాచ్ తో తిరిగి రంగంలోకి దిగుతాడు కొత్త బ్యాచ్ తో కొత్త ఏరియాలను టార్గెట్ చేసి దోచుకుంటాడు ఇళ్లను మాత్రమే దోచుకోవడం సుధాకర్ స్టైల్ అవసరానికి కార్లు బైకులను ఎత్తుకెళ్లడం బోనస్ కార్లు బైకులను చోరీ చేసి ఎంజాయ్ చేస్తుంటాడు తాజాగా రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్న ముఠా సభ్యులు అరవై కేసులలో నిందితులుగా ఉన్నారు అరవై ఇళ్లలో కోట్ల విలువైన డబ్బు నగలను దోచుకున్నారు సుధాకర్ పై గతంలోనే పీడీ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది రెండేళ్ల పాటు జైల్లో కూడా ఉన్నాడు గత నెలలోనూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరిగాయి దొంగతనాలను సవాల్గా తీసుకున్న పోలీసులు పాత దొంగలపై ఫోకస్ చేశారు సుధాకర్ ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి అత్యంత విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు